विश्वस्य राजति ब्रह्मणस्पतिर्विजयते तराम् भगवन्महर्षिरमणाय नमः काव्यकण्ठवासिष्ठश्रीगणपतिमुनये नमः श्रीगुरुदत्तात्रेयाय नमः श्रीमात्रे नमः। नमस्ते। మనము కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి మునిగారు రచించినటువంటి మహావిద్యాది సూత్రావళి అనేటువంటి గ్రంథములోని ప్రథమ భాగములో నాయన మనకు తెలిపినటువంటి మహావిద్యలను గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. బగళాముఖీం వ్యాఖ్యాస్యామః అష్టమీ సాదశసు మహావిద్యాసు. ఇప్పుడు మనం బగళాముఖి అనేటువంటి మహావిద్యను గురించి వ్యాఖ్యానించుకుందాం. ఈమె దశమహావిద్యలలో ఎనిమిదవది. స్తంభనశక్తిర్బగళాముఖీ ఆధ్యాత్మం సా సింఘిన్యాం నాడ్యాం. స్తంభనశక్తిగా మనకి తెలియబడుతున్నదే బగళాముఖి. ఈమెయే మన శరీరములో ఆధ్యాత్మికముగా శంఖిని నాడిని అధిష్ఠించి ఉన్నటువంటి దేవతగా మనకి చెప్తూ ఉంటారు. ఈ బగళాముఖీ దేవతకి సంబంధించి పురాణములలో ఒక కథ ఉన్నది. సృష్టి వ్యాపారము యావత్తు కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం వచ్చినప్పుడు ఈమెను పిలుస్తారనేటువంటి ఒక కథ ఉంది. ఇది లాక్షణికముగా ఈ బగళాముఖి దేవతకి ఉన్నటువంటి మహాశక్తిని తెలుపుటకు లాక్షణిక భాషలో మనకి తెలిపినటువంటి చరిత్రగా మనం భావించాలి. అందులో మనకి తెలిపినటువంటి రాక్షసుడు, అందులో ఆ రకంగా ఉద్భవించినటువంటి ఆ దేవత, ఇవన్నీ కూడా తత్వరహస్యాల్ని లాక్షణిక భాషలో మనకి తెలిపినటువంటి విషయాలుగా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ బగళాముఖి దేవత యొక్క విద్యోపాసన ఫలము మన శరీరంలో ఏ విధంగా ఉంటుంది, ఈ శక్తిని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, అలాగే ఈ బగళాముఖి దేవతను ఉపాసించేటువంటి వారెవరు, ఆ ఉపాసన చేసి సిద్ధి పొందినటువంటి వారిలో మనకు కనిపించేటువంటి సిద్ధుల యొక్క మహిమ ఏ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఈ విషయాలన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ముందు మనం దేవతాతత్వానికి ఉన్నటువంటి ఆ ప్రధానమైన శక్తి ఏంటి అని చెప్తున్నారనేది మనం చూడాలి. స్తంభన శక్తియే బగళాముఖి అంటున్నారు. ఆ స్తంభన శక్తికి అధిపతి అయినటువంటి ఈ బగళాముఖి మన దేహంలో ఇలా శంఖిని నాడిని అధిష్ఠించి ఉంటుంది అన్నారు. మన దేహంలో ఉన్నటువంటి 72,000 నాడులలో ప్రతి నాడికి కూడా ఒక క్రియా నిర్దేశిత్వం అయి ఉన్నది. ఆ నాడి ఆ రకముగా పనిచేయుట ద్వారా మన శరీరంలో శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అలా మనకున్నటువంటి శంఖిని అనేటువంటి నాడి ద్వారా ఈమె యొక్క శక్తి మనకు తెలుస్తుంది అనేది ఇక్కడ అర్థమైంది. ఇక ఆ శంఖిని నాడి ఎక్కడుంటుంది మన దేహంలో అనేది పూర్వపు విద్యల్లో మనం తెలుసుకున్నాం. కావ్యకంఠ శ్రీ వాసిష్ఠ గణపతి ముని మనకి సుందరీ విద్యలో ఆ త్రిపుర సుందరీ దేవతకు ఉన్నటువంటి 3 పురములను తెలుపుతున్నప్పుడు శిరస్థిత చంద్రనిభ అని మనము శ్రీమాతను వ్యవహరిస్తున్నటువంటి ఆ నామాలుకి ఉన్నటువంటి యథార్థమైన స్థానం ఏంటని చెప్పారు. శిరస్థిత అంటే ఇది కాదు, శిరస్సు అంటే ఈ శిరస్సుని కంఠముని కలిపి ఉంచేటువంటి శంఖిని నాడి ఆ అమ్మ యొక్క యథార్థమైన నివాస స్థానము అని తెలిపారు. అక్కడ అంటే అది కూడా శిరస్సులోనే ఉంది, ఆ శంఖిని నాడి కూడా శిరస్సులోనే ఉంది. ఈ శంఖిని నాడి యొక్క రూపం ఏ రకంగా ఉంటుందనేటువంటిది మనం రాబోవు సూత్రాలను బట్టి మనం తెలుసుకుందాం. అధిలోకం పితృయాణేపధి. ప్రచండ చండికా విద్యలో మనం ఏమని తెలుసుకున్నాము, ఆ శక్తి దేవయానం అనేటువంటి మార్గము ద్వారా మన శరీరంలోకి ప్రవహిస్తుంది అని తెలుసుకున్నాం. ఇక్కడ బగళాముఖి దేవతకు సంబంధించిన ఈ శక్తి పితృయాన మార్గం అని చెప్తున్నారు. విశ్వమీమాంస అని నాయన రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలో మనకు కలిగేటువంటి ప్రధానమైన అనుమానాలన్నిటికీ కూడా వేదపరమైనటువంటి ప్రమాణములతో స్వానుభవములతో నాయన విశ్వమీమాంస అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. అందులో మనకి అధిలోకము, అధిదైవికము, ఆధ్యాత్మికము అనేటువంటి పదాలకున్న యథార్థమైన అర్థాలను తెలుపుతూ, అలాగే ఈ పితృయానము దేవయానము అనేటువంటివి వాస్తవానికి ఎక్కడున్నాయి, ఈ దారులు, ఆ మండలాలు ఏంటని కూడా చెప్పారు. సూర్యమండలమేమో మనకి సవితృమండలం అనేటువంటి విధంగా తెలుస్తోంది. చంద్రమండలమేమో ఇక్కడ వ్యవహరింపబడింది. పితృయానం అంటే చంద్రమండలము పైకి వెళ్తున్నటువంటి దారి, లేదా చంద్రమండలము నుంచి మన శరీరములోకి ప్రవహిస్తున్నటువంటి శక్తి. దీనినే మనం సైంటిఫిక్గా ఒక విధంగా తెలుసుకోవాలి అంటే
ఈ స్తంభన శక్తి అనేటువంటిది విశ్వమంతా ఎలా ఉంది, మన శరీరంలో ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి గమనించాలి. విశ్వమంతా ఈ స్తంభన శక్తిగా వ్యవహరింపబడుతున్నటువంటి బగళాముఖి యొక్క వైభవమే మనము గ్రావిటేషన్గా కూడా ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. చంద్రమండలము నుంచి అన్నప్పుడు మనము పౌర్ణమికి అమావాస్యకి సముద్రములోని కెరటాలలో హెచ్చుతగ్గులను గమనిస్తూ ఉంటాం. దానికి కారణము ఈ గ్రావిటేషన్ పుల్ కారణం అనేటువంటి థియరీ కూడా మనం చదువుకొని ఉన్నాం. ఈ రకంగా ఇప్పుడు వేదాల్లో చెప్పబడుతున్నటువంటి పితృయానం అని చెప్తున్నటువంటి ఈ మార్గానికి ఎందుకని ఆ చంద్రమండలం అనే వ్యవహారం వచ్చిందంటే అది కూడా శక్తే. ఇక్కడ మనము ఎనర్జీ అనేటువంటి మూలమైనటువంటి ఆ ఎనర్జీకి ఉన్న వివిధ రకములైన విభూతులకు మన దేహంలో ఉన్నటువంటి క్రియా వైభవములను తెలుసుకొని ఆ క్రియా విభూతులను పెంపొందించుకోవడానికి ప్రత్యక్ష మార్గము ద్వారా మనం సాధన చేస్తున్నాం. విశ్వమంతా ఉన్నటువంటి శక్తి నాలోనూ ఉన్నది, అదే శక్తి నా శరీరంలో కూడా ఉంది అని మనం గమనించి ఆ శక్తిని ప్రత్యేకమైన సాధన ద్వారా మనము సాధించడం అనేటువంటిదే ఇక్కడ మహావిద్యల యొక్క ముఖ్య లక్ష్యం. ఇక్కడ బగళాముఖి దేవత యొక్క స్తంభన శక్తి పితృయాన మార్గం అని అంటే ఆ పితృయానానికి నాయన మనకి తెలిపినటువంటి పదం ఏంటి, చంద్రమండలమే ఆ పితృయానము. పితృదేవతలు నివాస స్థానము చంద్రమండలం అని ఒక ఈ సప్తలోకములకు సంబంధించినటువంటి విషయం ప్రస్తావించినప్పుడు నాయన వాటికి ఉన్నటువంటి యథార్థాలను మనకి తెలిపి మనకు ఉన్నటువంటి విచిత్రమైన ఊహలన్నింటినీ కూడా ఒక్క దెబ్బతో ఖండిస్తారు నాయన. కాబట్టి ఈ పితృయానం అనేటువంటిది ఆ రకంగా మనం పరిగణలోకి తీసుకుంటే దండనాథ కాచన మధ్య మాయా అధిదైవితం. దండనాథ అనేటువంటి ఒక మంత్రిని, మధ్యమకు ఉన్నటువంటి ఒక మంత్రిని, మనము వజ్రవైరోచినీదేవియే మధ్యమ, ఆమెయే ఇంద్రాణి అని తెలుసుకున్నాము. ఆమెకు ఉన్నటువంటి సకుల యొక్క పేర్లు, అటు ఇటు ఉన్నటువంటి దేవతల యొక్క పేర్లలో ఒకటి అయినటువంటి ఈ దండనాథ అనేటువంటి మంత్రినియే ఈ విద్యకు అధిదైవతము. రిపుస్తంభన కామో బగళాముఖీముపాసీత. శత్రువులను స్తంభింపజేయగోరువాడు బగళాముఖి దేవత యొక్క ఉపాసన చేయవలే అని తెలుస్తోంది మనకి శాస్త్రముల ప్రకారముగా. పూర్వపు రోజుల్లో మహారాజులు శత్రువులు వారి రాజ్యం మీదకి దండెత్తుతున్నప్పుడు శత్రువుకి ఏదైనా సమస్యను సృష్టించి వారిని వారి రాజ్యం మీదకి రాకుండానే ఆపగలిగేటువంటి విద్యలను నేర్చుకున్నటువంటి వారి యొక్క సహాయం తీసుకునేటువంటి వారు. ఇవి తంత్రశాస్త్రపరమైనటువంటి విద్యలకుట చేత కూడా అటువంటి శక్తులను కూడా ప్రసాదించేటువంటి దేవతలు వీరు. శత్రువులను స్తంభింపజేయుగోరువాడు ఈ బగళాముఖి దేవతను ఉపాసించాలి. అంతఃశత్రుస్తంభన కామోవా. అలాగే మన అంతఃశత్రువులను కూడా నిర్మూలించడానికి, స్తంభింపజేయడానికి కూడా ఈ బగళాముఖి దేవత యొక్క ఉపాసన చేయవలే. ఇక ఈ దేవతకు ఉన్నటువంటి ధ్యేయ విగ్రహంలో మనకి ఈ దేవత ఏ రకంగా కనబడుతోంది, తన యొక్క ఖడ్గముతో ఒక రాక్షసుని యొక్క నాలుక పట్టుకొని ఈ దేవత ఉన్నట్లుగా మనకి కనబడుతోంది. అది బగళాముఖి దేవత యొక్క ధ్యేయ స్వరూపం. ఆ ధ్యేయ స్వరూపము వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే విశ్వమంతా స్తంభించి ఉన్నప్పుడు అన్నప్పుడు ఇక్కడ చరిత్రలో మనకేం చెప్తారు, ఒక రాక్షసుడు తాను ఏదంటే అది జరిగేటువంటి విధమైనటువంటి వరాన్ని పొంది అన్నీ కూడా చెడు జరిగేటువంటి వాటినే అంటూ సృష్టి యొక్క వ్యాపారానికి అడ్డుపడుతూ సృష్టిని స్తంభింపజేసేటువంటి విధంగా ఉన్నాడు. ఆ రాక్షసుణ్ణి సంహరించడానికి దేవతలందరూ ప్రార్థిస్తే ఈ బగళాముఖి దేవత వచ్చి ఆ రాక్షసుణ్ణి స్తంభింపజేసింది. ఆ రాక్షసుణ్ణి స్తంభింపజేసి చంపాలని అనుకున్నప్పుడు ఆ రాక్షసుడు కోరిక మేరకు ఈ బగళాముఖి దేవత వాని యొక్క నాలుకను ఖండించాలనే ఉద్దేశంతో నాలుకను పట్టుకున్న విధముగా మనకి ఈ ధ్యేయ విగ్రహం కనబడుతుంది. ఈ ధ్యేయ విగ్రహంలో ఉన్న అంతరార్థం ఏంటంటే మన శరీరములో ఆ విధముగా మన యొక్క వ్యాపారాలకి విక్షేపాన్ని కలిగించేటువంటి శక్తి మనలో నెగిటివిటీ అనేటువంటి శక్తి, మన వాక్కుకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే మనం ఏదంటామో దానిని అది ప్రభావితం చేస్తుంది. ఏ వస్తువుని గురించి అయితే మనం ఒక మాట అంటున్నామో ఆ వస్తువుని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తి ఈ శబ్దానికి ఉంటుంది. నాయన విభూత్యోపాసన అనేటువంటి ఒక సూత్రంలో మనకి ఈ శబ్దము యొక్క యథార్థ స్వరూపము, అలాగే వాక్శుద్ధిని సంపాదించుట ఎట్లా, మంత్రములు ఎందుకు సిద్ధిస్తాయి, ఆ మంత్రములు సిద్ధించడానికి ఉన్నటువంటి రహస్యాలు ఏంటి అని విభూత్యోపాసన అనేటువంటి దాంట్లో మనకి తెలిపి ఉన్నారు. అది సపరేట్గా మనం వేరే వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఈ బగళాముఖి దేవత యొక్క విగ్రహంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే
ఆ రాక్షసుడు మనమే. మనల్ని స్తంభింపజేసి మన జగ్గును పట్టి ఆ జగ్గును ఖండిస్తాననేటువంటి దృష్టితో మనల్ని చూస్తున్నటువంటి దేవత. ఈ దేవత యొక్క ధ్యేయ విగ్రహం నుంచి మనం గ్రహించవలసినది, మన శరీరములో ఉన్నటువంటి ఈ అసురుణ్ణి సంహరించటానికి, ఆ లోపల ఉన్నటువంటి అంతఃశత్రువులను స్తంభింపజేయడానికి. అదే కామము, క్రోధము. కోపంలో మనం ఏం మాట్లాడినా మన యొక్క వ్యాపారాలు కానీ, మన యొక్క సంబంధాలు కానీ, అన్ని పనులు కూడా పాడైపోతాయి కోపం వలన, అలాగే కామం వలన. కామక్రోధాలనేటువంటివి మనిషికి ఉన్నటువంటి అంతఃశత్రువులు. వాటిల్ని స్తంభింపజేసి, వాటిని ఆ రకంగా స్తంభింపజేసి సృష్టికి సహాయపడేటువంటి దేవతగా ఈవిడ ఆహ్వానింపబడింది. కాబట్టే ఈవిడ్ని బగళాముఖి, స్తంభన శక్తిగా మనం తెలుస్తున్నాం. ఈ కామక్రోధాలు అనేటువంటివి ఏంటంటే, అహంకారం అనేటువంటి నిప్పులో నెయ్యి వంటివి ఈ కామక్రోధాలు. అహంకారం ఇంకా ప్రబలుతుందే కానీ తరగదు. కేంద్రాగ్ని శాంతి చంద్రైహి సంయుక్తైహి, అధిదైవికముగా ఈ బగళాముఖి దేవతకు ఉన్నటువంటి బీజాక్షర మహామంత్రాన్ని ఇక్కడ మనకి నాయన తెలియజేస్తున్నారు. ఈ మహామంత్రానికి, ఇప్పుడు నాయన చెప్పినటువంటి మహామంత్రానికి ప్రణవమును, స్వాహాకారమును కూడా చేర్చి ఈమెను హవనములయందు కూడా ఈ స్వాహాకారము చేర్చి ఈ మంత్రోపాసన చేయవచ్చు అనేటువంటి విధానం మనకి శాస్త్రముల నుంచి తెలుస్తూ ఉన్నది. శుద్ధముపాసనం ఇంద్రయోని విద్యయా, ఈ విద్యకే ఇంద్రయోని విద్య అనేటువంటి పేరు మనకి తెలుస్తోంది. హఠయోగులు ఎక్కువగా ఉపాసించేటువంటి విద్య ఈ ఇంద్రయోని విద్య. ఈ బగళాముఖి దేవత ఎక్కువగా హఠయోగుల ద్వారా ఉపాసింపబడుతుంది. స్తంభన శక్తి అనేటువంటిది అధిభౌతికముగా విశ్వమంతా ఏ రకంగా ఉంది అని మనం తెలుసుకున్నాం. గ్రహాలు వాటి యొక్క స్థితులలో నిలిచి ఉండి పడిపోకుండా నిలబడి ఉండాలంటే కావలసినటువంటిదే ఈ స్తంభన శక్తి. అనంతమైనటువంటి విశ్వములో తిరుగుతున్నటువంటి గోళాలు ఇవి. మరి ఎవరు అవుతున్నారు ఈ గోళాలను మరి పడిపోకుండా? ఈ భూమి పరిభ్రమిస్తోంది. ఒకే దారిలో అలా నిరంతరం పరిభ్రమిస్తున్నటువంటి ఈ భూమి జారిపోకుండా అలా ఒడిసి పట్టుకున్నటువంటి శక్తి ఏదైతే ఉందో దానినే మనము విశ్వమంతా ఉన్నటువంటి స్తంభన శక్తిగా మనం చెప్తున్నాం. అంటే పట్టుకుంటోంది, ఒడిసి పట్టి. అలాగే మన దేహంలో కూడా ఈ స్తంభన శక్తి ఏ రకంగా ఉంది? వాయువుని మనము కుంభించుట. ఇంద్రయోనిశ్చ జిగ్వా మూలే లంబమానం తైజసలింగం. ఈ ఇంద్రయోని అనేటువంటిది ఎక్కడుంటుందంటే మన నాలుక చివర కొండ నాలుకగా తెలియబడుతూ పైనుంచి ఈ రకముగా వేలాడుతూ ఉంటుంది. అంటే ఒక లింగాకారములో ఉండి పైనుంచి కిందకి అంగట్లో ఇలా వేలాడి ఉన్నటువంటి దానినే మనం ఇంద్రయోని అంటాం. నాలుకతో దానిని తాకుటకు మనం ప్రయత్నించినా కూడా మనం తాకలేము. కానీ హఠయోగులు చేసేటువంటి ప్రక్రియలలో వారు ఈ ఇంద్రయోని మీద రెండు మూడు రకములైనటువంటి విధములుగా దృష్టిని సారించి ఆ ఇంద్రయోని ఉపాసన చేస్తారు. ఆ విద్య యొక్క ఫలితాలేంటో కూడా మనం తెలుసుకుందాం. తల్లక్ష్యం ధ్యానం తద్విద్యా, ఆ ఇంద్రయోని మీద పెట్టి ఉంచబడి చేసినటువంటి ధ్యానమే ఈమెకు ఉన్నటువంటి శుద్ధోపాసనం. ఇంద్రయోని మీద కేంద్రీకరించినటువంటి ఏకాగ్రతాపూర్వకమైనటువంటి మనస్సుతో చేసినటువంటి ధ్యానమే ఈ బగళాముఖి దేవత యొక్క శుద్ధోపాసనం అవుతుంది. అంతర్వాయు సంచార నిరోధనేనా, లోపల సంచరించేటువంటి వాయువుని స్తంభింపజేయుట ద్వారా కూడా ఈ బగళాముఖి దేవత యొక్క శుద్ధోపాసనమవుతోంది. తం హఠయోగమాహు, హఠయోగులలో ఈ యొక్క ఉపాసన ఎక్కువగా మనకు కనబడుతుంది. యో వాయుం స్తంభయేత్ ససర్వం స్తంభయేత్, ఎవరైతే వాయువుని స్తంభిస్తున్నారో వారు సర్వమును స్తంభింపగలిగేటువంటి సమర్థతను పొంది ఉన్నటువంటి వారు. ఈ ప్రత్యేకమైన వాయు సంబంధమైనటువంటి క్రియలను ఆచరించేటువంటి విద్యకున్నటువంటి పేరే హఠయోగం. ఈ హఠయోగులలో కొంతమంది ఈ ఇంద్రయోని మీద దృష్టి సారించి చేసినటువంటి విద్యావైభవం వలన వారిలో కొన్ని ప్రత్యేకమైన సిద్ధుల యొక్క ప్రదర్శన మనకి కనబడుతూ ఉంటుంది. ఆ రకంగా మన శరీరంలో కూడా నిరంతరం జరిగేటువంటి వ్యాపారాన్ని మనం స్తంభింపజేయుట ద్వారా మనలో ఉన్నటువంటి ఆ అగ్నిని మనం ఉద్దీపన చేసుకోగలుగుతాము, అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఇది హఠయోగంలో ఉన్నటువంటి ప్రధానమైన మార్గం. ప్రచండ చండికా విద్యలో
మనము అంతరిక్షము నుంచి మన శరీరములోనికి ఒకానొక శక్తి ప్రవహిస్తోందని సహస్రారము ద్వారా సుషుమ్నా నాడిని ఆధారంగా చేసుకుని అని మనం తెలుసుకున్నాం. ఈ విద్యలో మనం చేస్తున్నది ఏంటంటే కుంభకము ద్వారా శరీరములో నిక్షిప్తమయ్యున్నటువంటి అగ్నిని ప్రజ్వలింపజేసి మూలాధారమునందు ఆ అగ్ని ప్రజ్వలింపబడగా అక్కడ నిక్షిప్తమయ్యున్నటువంటి కుండలిని అనే ఈ ప్రాణక్రియాశక్తి ఊర్ధ్వగమనము గావించి సుషుమ్నాంతర్గత ప్రవాహిని అయి ప్రవాహించడానికి విద్యలలో ఉన్న రెండు రకములైన లక్ష్య భేదములు. ప్రచండ చండికా విద్యలో మనం అంతరిక్షము నుంచి శక్తి యొక్క అవతరణ చేస్తున్నాం. ఇక్కడ హఠయోగము ద్వారా బగళాముఖి విద్యలో ఆ యోగి తనలో నిక్షిప్తమైనటువంటి శక్తిని ఆరోహణ ద్వారా ఊర్ధ్వగమనం గావిస్తున్నాడు. రెండు రకములైనటువంటి విధానములు అవతరణము ఆరోహణము. ఒకటి పైనుంచి మన శరీరములోకి ప్రవహిస్తున్నట్లుగా, ఒకటి మన శరీరములో ఉన్న శక్తియే ఊర్ధ్వగమనము గావింపబడి సుషుమ్నాంతర్గత ప్రవాహిని అయి కపాల భేదనము ద్వారా అంతరిక్షమందు కలిసిపోవుట. ఈ రకమైనటువంటివే ఈ విద్యా రహస్యాలు, రెండు రకములైనటువంటి విద్యలు. అయితే పూర్వ పంచకములో చెప్పబడినటువంటి కాళి, తార, సుందరి, భువనేశ్వరి అలాగే ప్రచండ చండిక ఈ ఐదు విద్యలు కూడా స్ఫురన్మాత్రముగా మనకి తెలియబడేటువంటివి. సటిల్ ఎక్స్పీరియన్సెస్ దట్ వీ షుడ్ అబ్జర్వ్. అవి స్ఫురన్మాత్రముగా తెలియబడేటువంటి జ్ఞాన శక్తి శబ్ద చిదాకాశ సంబంధమైన స్ఫురన్మాత్రమైనటువంటి విద్యలవి. అవి అహం మూలాన్వేషకమునకు ఉపయోగపడేటువంటివి. శుద్ధోపాసనాపరంగా సాధకుడిలో ఉన్నటువంటి శక్తిని ఉద్దీపన చేయుట మార్గమేంటి? అహం మూలాన్వేషణ ద్వారా స్ఫురణ మాత్రముగా సాగేటువంటివి. ఇక మనకి భైరవి, ధూమావతి, బగళాముఖి, కమలాత్మిక అనేటువంటి ఈ విద్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తపస్సు అనేటువంటి ఆలోచన మార్గానికి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్. ఇవన్నీ కూడా అంటే ఇండైరెక్ట్గా మనం ఇక్కడ అదే ఉపాసన చేస్తున్నాం. ఇండైరెక్ట్గా ప్రచండ చండికా విద్యలో డైరెక్ట్గా సుషుమ్ననే లక్షణము గావించుకున్నాం, కుండలిని శక్తినే లక్ష్యము గావించుకున్నాం. ఇక్కడ బగళాముఖి విద్యలో ఏం చేస్తున్నాం? ఇండైరెక్ట్గా శరీరములో ఉన్నటువంటి వాయువుని స్తంభింపజేయుట ద్వారా ఉష్ణమును అభివృద్ధి గావించి క్రియాశక్తి వైభవమైనటువంటి కుండలిని ఇక్కడ మనం సుషుమ్నలోకి ప్రవేశింపజేయడానికి ఇండైరెక్ట్గా అన్నమాట. ఇది పద్ధతులలో ఉన్నటువంటి మార్పులు. అందుకనే వాటిని పూర్వ పంచకము, ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ విద్యలను ఉత్తర పంచకముగా మనకి చెప్తూ ఉంటారు. ఈ బగళాముఖి యొక్క విద్య రహస్యం ఇప్పుడు మీకు అర్థమయ్యింది. ఇది చాలా అద్భుతమైనటువంటి సిద్ధి. కాళీ విద్యలో మనం సంయోగ విద్య అన్నాము కాళీ. అక్కడ కూడా మనము వాయువు మీదే ధ్యాస ఉంచి చేస్తున్నప్పటి విద్య. హఠయోగ పరముగా బగళాముఖిలో మనం చేసేటువంటి విద్యలో వాయువు మీద ధ్యాస కాక వాయువుని కేవలము స్తంభించుట ద్వారా ఈ రకంగా విద్యను చేస్తున్నాం. హఠం అంటే ఇది, ఒక బంతిని తొక్కి పెట్టామే అనుకోండి, కదలకుండా ఒక బంతిని ఉంచాలి అంటే తొక్కి పెట్టాం, కానీ ఎప్పుడు పాదం తీస్తే అప్పుడు ఆ బంతి పైకి ఎగురుతుంది. అందుకనే హఠయోగం ఆచరించేటువంటి వాళ్ళు నిరంతరం జాగ్రత్త వహించవలసింది ఏంటంటే మనము దానిని నొక్కిపెట్టి ఉంచుతున్నాము, వాయువుని స్తంభించుట ద్వారా మనసుని ఆపుతున్నాం. ఇక్కడ ఒక చక్కటి అనాలజీ మనకి చెప్తారు మన భగవాన్ శ్రీ రమణ మహర్షి. మనస్సును ఆపాలంటే మనకు ఉన్నటువంటివి రెండు ఉపాయాలు. ఒకటి, వాయువుని ఆపితే మనస్సు ఆపుతోంది, మనస్సు ఆపితే వాయువు ఆపుతోంది. ఆలోచించి చూడండి, మనస్సు ఏదైనా ఒక విషయంలో పూర్తిగా లీనమై ఉన్నప్పుడు మీ వాయువు కూడా ఆల్మోస్ట్ ఆగిపోయినట్లుగా ఉంటుంది. అందుకనే ఎవరైనా వచ్చి మీ భుజం తడితే ఉన్నట్టుండి ఉలిక్కిపడి అంటారు, ఒక్కసారిగా వాయువు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అప్పటిదాకా శ్వాస అనేటువంటి దాని మీద మీకు దృష్టి లేకపోవడం వలన ఆ శ్వాసను తీసుకోవలసినటువంటి క్రియని చేయవలసిన ఈ మనస్సు వేరే దాంట్లో లీనమై ఉండడం వలన మీకు ఈ రకమైనటువంటి అనుభూతి. అందరికీ స్వానుభవమే, భయం కలిగినప్పుడు, అమితమైనటువంటి ఆనందం కలిగినప్పుడు, ఏదైనా ఒక విషయంలో మనం లీనమైపోయి తాదాత్మ్యం చెంది దానిని మనం ఆనందిస్తూ ఉన్నప్పుడు ఈ రకమైన అనుభూతి మనకు కలుగుతుంది. మనం ఈ వాయువుని ఆపినప్పుడు మనసును ఆపుతాం, మనసును ఆపితే వాయువుని ఆపగలుగుతాం. ఒకే బండికి ఉన్నటువంటి రెండెడ్ల లాంటివి, ఈ బండిని ఆపాలంటే దాన్నైనా ఆపచ్చు, దీన్నైనా ఆపచ్చు. ఇది ఉపాయం. మనసును ఆపడం అనేటువంటిది సాత్వికంగా మనం ముందుకెళ్ళడం. ఇక్కడ వాయువుని ఆపడం ద్వారా మనసును ఆపడం అంటే ఏంటంటే బలవంతంగా గొలుసు కట్టి దాన్ని ఆపుతున్నాం ఇక్కడ మనసుని. అందుకనే ప్రాణాయామము ధ్యానం చేయాలనుకునేటువంటి వారికి
ఆరంభంలో చాలా ఉపయోగపడేటువంటిది ఈ ప్రాణాయామం. వాయు అనేటువంటిది మన శరీరంలో ఒక ఔషధంలాగా ఉంది. అది సంచరించేటువంటి ప్రదేశాలన్నిటినీ కూడా పరిశుభ్రం చేస్తోంది. అందుకనే ప్రాణాయామం ద్వారా యోగులు తమ యొక్క నాడులను పరిశుద్ధము గావించుకునేటువంటి క్రియలు హఠయోగంలో చాలా ఉన్నాయి. అయితే ఈ బగళాముఖి విద్యని ఉపాసించడం వలన మనకు వచ్చేటువంటి ఫలితాలు ఏంటి? మూడు రకములైనటువంటి ఫలితములను మనం ఈ దేవత నుంచి పొందవచ్చు. అధిదైవికముగా ఈ దేవతను ఉపాసించినటువంటి వారు తమ యొక్క శత్రువులను నిరోధింపవచ్చు. అంతఃబాహ్య శత్రువులను నిర్మూలించుకోవడానికి ఈ బగళాముఖి యొక్క ఉపాసన చేయవచ్చు. మనకి బాహ్యమైనటువంటి శత్రువుల ద్వారా విపరీతమైనటువంటి సమస్యలు, ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ బగళాముఖి దేవతని ఆరాధించడం వలన మనకున్నటువంటి సమస్యలు, మనం చెయ్యనటువంటి తప్పులలో మనం ఇరుక్కున్నటువంటి వాటికి, ఈ రకముగా ఉన్న సమస్యలన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ అధిదైవికముగా బగళాముఖి దేవత యొక్క ఉపాసన చేయాలి. ఇక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉన్నత అభివృద్ధిని ఆశించేటువంటి వారికి, తమ యొక్క స్వశక్తిని సాధించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి శుద్ధోపాసన మార్గం. ఈ శుద్ధోపాసన మనం ఏ రకంగా చేయాలి? రెండు రకములైనటువంటి మార్గాలు. ఒకటి, ఇంద్రయోని మీద పెట్టబడినటువంటి లక్ష్యముతో ధ్యానము చేయుట. రెండవది, కుంభకము ద్వారా శరీరమునందు వాయువును స్తంభింపజేసేటువంటి విధముగా ఆ హఠయోగ విధానములో మనము ఈ దేవతని శుద్ధోపాసన చేయుట. ఈ రెండు విద్యల వలన, ఇంద్రయోని హఠయోగ విద్యల వలన మనకు వచ్చేటువంటిది ఏంటి? ఆయుర్వృద్ధి. వాయువోపాసన చేసేటువంటి వారు తమ యొక్క శరీరాన్ని వజ్రతుల్యం చేసుకోగలిగేటువంటి శక్తి వస్తుంది. అదే మనకి సంయోగ విద్యలో చెప్తారు. ఇంకొక వేద విద్యలో కూడా ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఈ వాయు విద్యను మనం తెలుసుకుందాం. ఈ వాయువోపాసన చేసేటువంటి వారి శరీరానికి అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. వేగం అనేటువంటిది ఒక లక్షణముగా ఉంటుంది. అద్భుతమైన ఆయుర్వృద్ధి, అలాగే ప్రాణశక్తి యొక్క ప్రత్యేకమైనటువంటి సాధన, ఇవన్నీ కూడా సాగుతాయి. ఇప్పుడు మీరు బగళాముఖి దేవత గురించి కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని మనకి తెలిపినటువంటి సూత్రముల ఆధారముగా ఈ దేవతకున్న అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక స్వరూపాలను, అలాగే ఈ దేవతకున్నటువంటి శుద్ధోపాసన విధానాలని మనం తెలుసుకుందాం. కావ్యకంఠ శ్రీ వాసిష్ఠ గణపతి ముని రచించినటువంటి మహావిద్యాది సూత్రావళి అనేటువంటి ఈ గ్రంథములో నుంచి మనం ఈరోజు 8వది అయిన బగళాముఖి మహావిద్యను గురించి పూర్తి వివరాలను మనం ఈరోజు వ్యాఖ్యానించుకున్నాం. ఏతత్ సర్వం సద్గురుదేవతార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. బ్రహ్మణస్పతిర్విజయతే తరాం. ఇంద్రో విశ్వస్య రాజా.